నీకు ఇచ్చేస్తారా? ఒకరు లోకల్ మినిస్టర్ కదా, నువ్వు ఏదో రబ్బర్ స్టాంప్ కలగ గన్మేల బొక్క ఆ ప్రైవేటు డీజిల్ అవి వేసుకుని తిరుగుతూ ఫంక్షన్ కట్లకి వెళ్తాం, రిబ్బన్ కటింగ్లు చేస్తాం, అవి కూడా నూడిల్స్ పాయింట్లు మసాజ్ పార్లర్లు ఇవి నీ బొతికి. అంతకు మించి నీకు ఏం సీన్ ఉందని అడుగుతున్నాను నేను. నీకు వేల కోట్లు మింగేసిన సీన్ ఎందుకు ఇస్తారు నీకు? నీ బొతికంత చిన్న చిన్న గవర్నమెంట్ ఉద్యోగాలు ఏంటన్నాను? ఆ చిన్న చిన్న పిల్లల్ని అన్ని పిలుచుకోవాలి కదా, అవి అప్పబ మాటలు చెప్పాలి దగ్గర నువ్వు డబ్బులు తీసుకున్నటువంటి స్కామ్లో నిందలు రావడం తప్ప. నీకు వేల కోట్లు ఎంత బాగుందో అంటున్నా వీడియో మధ్యలో, ఎందుకు బాగుంటుందిరా? నేను దానిస్తారా? 10,000 కోట్లు నేను తిన్నిస్తారా? నేను తినరు ఎంత కాదన్నా, సొంత కుల పొడి కట్టి నీ మీద ఏదో బాధ్యత ముద్దు ముద్దుగా అలా సాగదీసి మాట్లాడుతున్నా. నీకో మాకో ఇంట్లో ఉన్న వదినుకో నచ్చుద్ది పోలే మా ఆవిడే కదా అని వాళ్ళకి ఎందుకు నచ్చుద్ది అన్నా నేను? నిన్న ఇలా ప్రెస్ మీట్లు పెట్టడానికే మంత్రిని చేశారు గుర్తుపెట్టుకో. నీకు శాఖ లేదు, బొక్క లేదు, బొచ్చి లేదు, 4-5 ఫోటో స్టిల్ ఇత్తం కోసం మన దేవాదేశ శాఖలో ఉన్నటువంటి ప్లేంట్ ఇలా మొత్తం మ్యాప్ వేసి ఏదో చూసావు తప్ప నిన్ను ఏ పని వాళ్ళు చేయనివారు నీకు రాదురా? నీకు రాదన్నదే క్వాలిఫికేషన్ అందుకే మంత్రి పదవి ఇచ్చాను నీకు. నీకేమన్నా కొద్దిగా మొదటి తెలివితేటలు ఉంటుంటే నా మాదిరి నిన్ను తీసి ఎక్కడ పెట్టాలని పెడుతుంది నేను, గుర్తుపెట్టుకోదు. అది నీ బొత్తికేంట్రా అంటే నీకు నెల నెల జీతం వాళ్ళు ఇస్తున్నారు అనుకున్నావు కదా, ప్రజలు ఇస్తున్నారు. నేను ఎందుకు రా అంటే ఆ వైట్ బట్టలు కూడా వాళ్ళే కుట్టించుంటారు, లేదా నిన్న ఏదో చిన్న స్కామ్ ఏదో 1-2 కోట్ల వరకు అయితే నీ మీద పెద్ద విజిలెన్స్ ఉండదు కదా, ఏదో 10-20 దాటి ఏదైనా చేసి చూపించు వేసారెడ్డి గారి నుంచి ఫోన్ వస్తుంది, ఏంటి సారదాకి వెళ్ళాలి అని సజ్జల నుంచి ఫోన్ వస్తుంది. నీ బొత్తికి నువ్వు 200-300 కోట్లు నిన్న ఎక్కడ తిన్నెత్తారు? నీ పేరు చెప్పి నీ శాఖలో ఉండగా నీతో సంతకాలు పెట్టి చాలా ఏమైనా తినాలి వాళ్ళు. ఆ క్లారిటీ అయితే నాకు ఉంది. ఇక కంటెంట్లోకి వెళ్తే, భూ ఆక్రమణలో నువ్వు చేసుకున్నా నేను పిలక తోగట్టుకుని అలా గుంజేస్తారు రబ్బి, నీకు తెలుస్తుంది నీకు రాజకీయం ఇంకా నీకు ఆకేదో లీపేదో ఫ్లవర్ ఏదో తెలుస్తుంది నీకు. నిన్న కూరలో కరివేపాకులో వాడుతున్నారు అంతే, నువ్వు కోపు కదా. ఇక ఒక్కలే నాకు ఉడిపోతుంది, సంఘటితం అయ్యేదో సచ్చిదా ఈయన పెట్టి సోమేదా వ్యాపారం చేద్దాం నీతో చేస్తున్నారు కాబట్టి నువ్వు అంత గుడ్లు చింపుకోకు. అక్రమాలు నీ ద్వారా జరిగినా నీ మీదగా జరిగినా నీ పరిధిలో జరిగినా నువ్వే బాధ్యుడు అవుతావు. అందుకని నీ శాఖలో అవకతవకలో లొక్కలొక్కలో చిన్న చిన్న పాటి తలకాయ పోట్లు ఏమన్నా ఉంటే ఆ లూజ్ హెడ్స్ అన్ని ఇప్పుడే క్లియర్ చేసుకో. నెక్స్ట్ ఎలాగ ప్రభుత్వం రాదు, నువ్వు ఎంత గొడ్లు చింపుకున్నా రాదు. నువ్వు మాడితే అవినీతి ఏం జరుగుతుంది, కొండల్లోంచి టనల్ చేయట్లేదా, చిరంజీవి గారు కట్టుకోలేదు, ఈ బోకు మాటలు అనవసరం. చారిత్రకమైన నేపథ్యం ఉన్నటువంటి ఋషికొండను బోడిగుండు కొట్టడం అన్నది మీ ప్రభుత్వం కాదు, మీ పార్టీ ఎంతకాలం ఉంటే అంతకాలం చెరపలేని మచ్చగా మిగిలిపోతుంది. ఇది అండర్లైన్ చేసి పెట్టుకో, నేను మాడేది కూడా నీకు ఆన్ రికార్డ్ ఉంటుంది గుర్తుపెట్టుకో. జూబ్లీ హిల్స్ అనేటువంటిది, ఋషికొండ హిల్ అనేటువంటి